ఏపీలో స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్తో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం ఆసక్తిని రేపుతోంది. ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ఎస్సీసీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే ప్రభుత్వ వ్యవహార శైలిపైన గవర్నర్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గవర్నర్తో భేటీ తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఖైదాంశం సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, ఏపీ స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతుంది. గవర్నర్ ఈసీ నిమ్మగడ్డ భేటీ ఎప్పుడు జరగనుంది? గవర్నర్ ఎలా స్పందిస్తారు అనేది ఉత్కంఠగా ఉంది. శ్రీలత, ఇప్పటికే గవర్నర్ తోటి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీ ఒక అరగంట పాటు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి పైన, అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల కొనసాగింపుకి ఎస్సీసీ ఏ విధంగా సన్నద్ధమైంది అనే అంశాలన్నీ కూడా గవర్నర్ వివరించే అవకాశం ఉంది. అదే విధంగా ప్రభుత్వం పైన కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సగంలో ఆగిపోయిన ఎన్నికలను పూర్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంటుంది. కాబట్టి తమను రాజ్యాంగబద్ధంగా తమ విధులను తమను నిర్వర్తించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని చెప్పేసి గవర్నర్ ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ఫిర్యాదు పైన గవర్నర్ ఏ విధంగా స్పందిస్తాడు అనేది మనం వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటిలా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గవర్నర్ తన పరిధిలో ఉన్న వరకు కొంత సర్ది చెప్పి వెళ్ళిపోయే ధోరణే కనిపిస్తుంది. కాబట్టి ఈ వ్యవహారం మరింత చిలికి చిలికి, అంటే ఒక ఈ వ్యవహారానికి ఎన్నికల అంశానికి సంబంధించి ఒక పరిష్కార మార్గం గవర్నర్ ద్వారా లభ్యమయ్యే అవకాశాలు కనపట్టలేదు. మనకంతన సమాచారం ప్రకారం మళ్ళీ తిరిగి న్యాయస్థానాలే ఈ అంశానికి ఒక పరిష్కార మార్గం చూపించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల పైన హైకోర్టులో వాదనలు అనేవి పూర్తయి ఉండయి. హైకోర్టు తన నిర్ణయం, హైకోర్టు తుది తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో నిమ్మగడ్డ రమేష్ ఈ ఎన్నికలకు సంబంధించి అటు నిమ్మగడ్డ రమేష్ కుమారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. నిన్న నిమ్మగడ్డ రమేష్ కుమారు సిఎస్ కి రాసిన లేఖ కానీ చూస్తే చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు మనకు అర్థమైపోతా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు, బయ్యల ఉప ఎన్నికలతో పాటు ఎన్నికలు, వీటన్నిటిని ప్రస్తావిస్తూనే రాజస్థాన్ అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చాడు. రాజస్థాన్ లో ఏంటంటే అక్కడ ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి సమాయత్తమైంది. సమాయత్తమే సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇస్తే కోవిడ్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి వీలు లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఏంటంటే ఎన్నికల కమిషన్ వాదనే సమర్థిస్తే ఎన్నికలు జరపాల్సిందే అని చెప్పేసి తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఇదే అంశాన్ని రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని సమర్థించిన పరిస్థితి. సో దాన్ని బట్టి చూసుకుంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతా ఉండయి, ఉప ఎన్నికలు జరుగుతా ఉండయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆగిపోయిన ఎన్నికలను తిరిగి కొనసాగించడానికి న్యాయస్థానాల నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం లేని నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషనరు సమాయత్తమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాల దగ్గర నుంచి కూడా ఎటువంటి ఊరట లభించే అవకాశం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్కి అడ్డుకాట వేయటం ఏ విధంగా ఎలా వేయాలి అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా మల్లగొలాలు పడుతుంది. దీనికి సంబంధించి న్యాయ నిపుణులతోనూ, అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత మంత్రులు అందుబాటులో ఉన్న అధికారులతో కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు గవర్నర్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏంటంటే పద్ధతి ప్రకారం, సంప్రదాయం ప్రకారం, అంటే ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర వ్యవస్థ, అది రాజ్యాంగబద్ధ సంస్థ. కాబట్టి ఎన్నికల కమిషన్కి ఏవైనా ఆటంకాలకు సంబంధించి ముందుగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళటం అనేది ఒక పద్ధతి, ఆ సంప్రదాయం. ఆ సంప్రదాయం ప్రకారమే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఆటంకాలను గవర్నర్కి ఫిర్యాదు చేసి తాను పద్ధతి ప్రకారం నడుచుకుంటున్నాననే ఒక భావన కనిపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసినప్పటికీ కూడా గవర్నర్ ఏ విధంగా స్పందిస్తారంటే ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించడాన్ని గట్టిగా గవర్నర్ చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడి నుంచి కూడా నాకు ఎటువంటి ఊరట లభించలేదు, ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగబద్ధంగా తాను విధులు నిర్వర్తించడానికి అవకాశం కనిపించట్లేదని చెప్పేసి మళ్ళీ దీన్ని న్యాయస్థానాల దృష్టికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టు కూడా ఈ వ్యవహారం వెళ్ళే పరిస్థితి కనిపిస్తా ఉంది
శ్రీలత. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొద్దిసేపటి క్రితమే ఏపీ రాజ్భవన్ కు చేరుకున్నారు. రాజ్భవన్ లో గవర్నర్ తో ప్రస్తుతం ఆయన భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, అదేవిధంగా ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటున్న పరిస్థితులు ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఫిబ్రవరి నెలలో ఏదైతే వాయిదా పడినటువంటి స్థానిక సంస్థ ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా నిన్నే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి, ప్రొసీడింగ్స్ రిలీజ్ చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దానికి బదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని కూడా బదులిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అనేది గ్రామ స్థాయిలో కూడా చేరుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం అనేది మంచిది కాదనేది ఆమె భావన. కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదైతే చెప్పారో, ఫిబ్రవరిలో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి, దానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో, అంటే ప్రొసీడింగ్స్ రిలీజ్ చేసిన నేపథ్యంలో, ప్రస్తుతం తాజాగా నీలం సహాయించినటువంటి బదుల నేపథ్యంలో ఆయన తన ఫోన్ ద్వారా తిరిగి ఆమెకు ఒక మెసేజ్ పంపడం జరిగిన పరిస్థితి ఏదైతే ఉందో